ओम नमः शिवाय श्रीमात्री नमः मित्रुलकु श्रेयोभिलाषुलकु अलागे नन्नु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मनं मन इंट्लो दोरिके वस्तुवुलतो डब्बुलु खर्चु काकुंडा उपायालु तेलुसुकुंटुन्नां मन पूर्वीकुलु मनकि इच्चिन अद्भुतमैन उपायालनि मनं रोजुकु उपायानि तेलुसुकुंटुन्नां ఈ రోజున మనం కర్పూరాన్ని ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం ఈ కర్పూరం అద్భుతమైన శక్తుల గురించి ఈ రోజు తెలుసుకుందాం అలాగే ఇంతగా నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మీ కామెంట్స్ లోను అలాగే మెయిల్స్ లో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి వివాహం అవడం లేదు ఏదైనా రెమెడీ చెప్పండి అని అడిగారు దానికి రెమెడీ చాలా చెప్పడం జరిగింది వ్యాపార అభివృద్ధి గురించి కానీ అలాగే మీరు విద్య పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉద్యోగ విషయంలో కానీ చాలా వీడియోస్ చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి కొత్తగా చూసేవారు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ రోజున కర్పూరం గురించి కర్పూరంతో మనం ఎలాంటి అద్భుత ఫలితాలను పొందుతామో తెలుసుకుందాం మీకు కర్పూరం పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిత్యం మన ఇంట్లో కర్పూరం పూజకి వాడుతూ ఉంటాం దీని పురాతన కాలం నుండి కూడా చాలా పవిత్రమైన వస్తువుగా మనం భావిస్తున్నాం ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులకి ఉపయోగిస్తూ ఉంటాం జ్యోతిషశాస్త్రంలో కూడా కర్పూరాన్ని చాలా అద్భుతమైన వస్తువుగా భావించడం జరుగుతుంది కర్పూరం రోజు ఇంట్లో వెలిగించడం వల్ల ఇంట్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా సరే అది నశించిపోతుందని మన పూర్వీకులు మనకి చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే రోజు ఇంట్లో కర్పూరం వెలిగిస్తారో వారి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది రాదు ఒకవేళ వచ్చినా వెంటనే నశించిపోతుంది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి కర్పూరం అనేది రోజు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు మనం కర్పూరాన్ని ఏ విధంగా మనం చేయడం వల్ల వెలిగించడం వల్ల ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఒకటి గుర్తుంచుకోండి ప్రతిరోజు మనం ఇంట్లో దేవుడికి పూజ చేస్తుంటాము పూజ అయిన తర్వాత మీరు చేయాల్సిందల్ ఏంటంటే నిత్య పూజలోనే రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి నేను చూపిస్తున్నా మీకు నేను చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు చూపించండి మాకు కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ అని అడుగుతూ ఉంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రతిదీ కూడా నేను చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇలా రెండు కర్పూర బిళ్ళలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ కర్పూర బిళ్ళ మీద ఆవు నెయ్య చక్కగా ఆవు నెయ్యని పైన కొంచెం రాయండి ఇలా రాయండి కొంచెం ఎక్కువ కూడా కాదు తర్వాత ఏం చేస్తారంటే మీరు మీ పూజాది కార్యక్రమాలు ముగించిన తర్వాత మీరు స్వామివారికి ప్రతిరోజు ఆరాధిస్తారు కదా మీరు అలాగే ఆరాధించేటప్పుడు ఇలా కర్పూరం బిళ్ళల మీద నెయ్యి వేసి మీరు చక్కగా స్వామివారికి వెలిగించండి ఇలా చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయంటే మీరు ఎప్పుడూ కూడా అంటే మనం ఆవు నెయ్యిని వేసి ఎప్పుడు వెలిగించాం మామూలుగా వెలిగిస్తూ ఉంటాం ఇలా ఉదయం పూట సాయంత్రం పూట కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు మీకు నేను ఎందుకు చేసి చూపిస్తున్నానంటే మనకు అనుమానాలు చాలా ఎక్కువ రెండు బిళ్ళలు వేసుకోవాలా ఒక బిళ్ళ వేసుకోవాలా అని అనుమానం కూడా ఉంటుంది ఒక బిళ్ళ అయినా సరే మనం వేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మనకి ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న వాతావరణం శుద్ధి బాగా శుద్ధి అవుతుంది ఆవునేతిలో ఉన్న గొప్పతనం ఏంటంటే లక్ష్మీ దేవతని మనం ఇంట్లోకి ఆహ్వానించిన వాళ్ళు అవుతాము అలాగే ఇలా చేయటం వల్ల రోజు పొద్దున సాయంత్రం చేయడం వల్ల మన మనసులో ఉండే చెడు ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అలాగే మనకి అహంకారం కూడా తొలగిపోతుంది మనం ఏ భగవంతుని మన ఇష్టదైవాన్ని మనం ప్రతిరోజు కూడా మనం పూజ చేస్తూ ఉంటాం కదా మన ఇష్టదైవానికి ప్రతిరోజు కూడా ఇలా చేస్తూ ఉంటే అహంకారం తొలగిపోయి మన మనసులో తలుచుకున్న ఏ కార్యమైనా సరే పూర్తవడానికి అవకాశం ఉంటుంది ఆవుని వేసి చేయడం వల్ల దీన్ని ఎవరైనా చేయవచ్చు పురుషులు స్త్రీలు పిల్లలు ఎవరైనా చేయవచ్చు కొంతమందికి అంటే మిత్రులు మేము అన్యమతస్తులమండి మేము చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు కర్పూరాన్ని వెలిగించడానికి ఈ మధ్య ఎలక్ట్రికల్ అవి కూడా వచ్చాయి వాటిల్లో కూడా కర్పూరం పెట్టుకుంటూ ఉంటారు ఇది ఏ మతస్థులైనా చేసుకోవచ్చు దీనికి ఎలాంటి మత నియమాలు ఉంటే ఏమీ లేవు
కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్పూరాన్ని ఒక బిళ్ళనైనా సరే వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రోజురోజు పెరుగుతుంది. దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేసి చేస్తే ఇంకా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అలాగే మనం ఇప్పుడు ఇంకొక ఉపాయం చెప్పుకుందాం. మనకి సహజంగా ఎవరైనా మన మీద ప్రయోగాలు చేసినట్లు మనకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ కూడా నెగటివ్ ఎనర్జీ మన మీద ఉంది అని మనకు అనిపించినప్పుడు ఈ చిన్న ఉపాయంతో నెగటివ్ ఎనర్జీ తగ్గించుకోవచ్చు. ఎలా అంటే ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసేటప్పుడు చూస్తున్నారు కదా క్యాంపర్ ఆయిల్ అంటే కర్పూరంతో చేసిన ఆయిల్, ఈ మన పూజా వస్తువు సామాన్ షాపుల్లో కానీ ఆయుర్వేద ఆయుర్వేద షాపుల్లో కానీ ఆన్లైన్లో కూడా ఇది మీకు దొరుకుతుంది. ఈ ఆయిల్ని తీసుకొని చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు మీ స్నానం చేసిన నీళ్ళలో 3 కానీ 4 చుక్కలు ఈ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి రోజు స్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన మీద ఎవరైనా ప్రయోగం చేసినట్లు ఉంటే అది తొలగిపోతుంది. మనకు అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా, స్కిన్ సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా నిదానంగా తగ్గిపోతాయి. ఈ ఉపాయాన్ని ప్రతిరోజు చేయొచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఇది ఆరోగ్యపరంగాను అలాగే తాంత్రిక పరంగా కూడా కర్పూరానికి అంత అద్భుతమైన శక్తి ఉంది. అలాగే 3వ ఉపాయం మనం తెలుసుకుందాం. ఈ ఉపాయం ఎవరైనా సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషం, ఇంట్లో వాసుదోషం, అలాగే పితృదోషం అంటే పితృకర్మలు సరిగా చేయకపోవడం వల్ల వచ్చే దోషాల నుంచి బయటపడాలంటే తక్కువ ఖర్చుతో ఈ ఉపాయం మనం చేసుకోవచ్చు. ఎవరి ఇంట్లో అయితే పితృదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉంటుందో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనం అంతకుముందు వీడియోలో కూడా ఈ సబ్జెక్ట్ మీద వీడియోలు చేసుకున్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే రెగ్యులర్గా అడిగేకి వచ్చిన భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఉండడం లేదు, ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి, అలాగే అత్తమామలతోనూ ఆడపడుచులతోనూ అలాగే ప్రతి చిన్న విషయానికి ఎవరూ నాకు సపోర్ట్ చేయట్లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చేస్తున్న పూజలో కానీ సంకల్పస్థితిలో కానీ సరైన కోరిక లేకపోయినా సరిగ్గా మనం సంకల్పం చెప్పుకోలేకపోయినా ఒక్కొక్కసారి మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. భగవంతుడిని పూజించేటప్పుడు మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న ఉపాయం చేసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడతారు. భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కసారి అనుకోని సంఘటన జరుగుతూ ఉంటాయి. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే మీ ఇంట్లో ప్రతి గదిలో ఏదో ఒక మూల, మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో కూడా 15 రోజులకు ఒకసారి మీ కిటికీల్లో కానీ చక్కగా మీరు కర్పూరం బిళ్ళల్ని ఒక గిన్నెలో ఇలాంటి గిన్నెలో వేసి అలా పెట్టించండి. అలా మామూలుగా గాలికి పెట్టించేసేయండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఇంట్లో భార్యాభర్తల గొడవలు కానీ అలాగే ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా కానీ అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవల వల్ల ఇలాంటివి తగ్గిపోతాయి. అలాగే ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి వాస్తు దోషం, ఇంట్లో అద్దెంట్లో ఉంటున్నామండి, వాస్తు మేము చూయించుకోలేము మార్చుకోలేము, ఇలాంటి తగ్గించడానికి తక్కువ ఖర్చుతో మార్గం కావాలి కాబట్టి ఈ కర్పూరంతో మీరు 15 రోజులకోసారి కర్పూరం అలా పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీకు మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు అడగచ్చు అన్నీ తొలగిపోతాయా అండి అని. తొలగిపోవడం కాదమ్మా, ఆటోమేటిక్గా మనకి సమస్యలు తగ్గుతాయి. కర్పూరానికి అంత అద్భుతమైన శక్తి ఉంది. అలాగే ఇప్పుడు మనం ఇంకొక ఉపాయాన్ని తెలుసుకుందాం. ఇది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మన మీద కరుణా కటాక్షం కలగడానికి ఈ ఉపాయం చేసుకోవాలమ్మా ఎవరైనా సరే. ఇది ఎవరింట్లో ప్రతిరోజు సాయంత్రం 5-6 దాటిన తర్వాత కర్పూరాన్ని కానీ సాంబ్రాన్ని కానీ వెలిగిస్తూ ఉంటారు కదా, వారికి లక్ష్మీమాత త్వరగా ప్రసన్నమవుతుందని చెప్తుంటారు. మీకు చూపిస్తాను నేను ఇది సాంబ్రాణి. ఎందుకంటే మీకు ఎందుకు చూపిస్తుందనంటే చాలామంది ఈ మధ్యకాలంలో దొరకడం లేదండి, ఎలా ఉంటుంది చూపించండి అని అడుగుతున్నారు. వారి కోసం ప్రతి పదార్థాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సాంబ్రాణి మాకు సాంబ్రాణి లేదండి, మరి ఎలా? మీకు ధూప్ స్టిక్ దొరుకుతాయి కదా, ధూప్ స్టిక్ అయినా పర్వాలేదు. మీరు ఎవరింట్లో అయినా సరే ఒక ధూప్ స్టిక్ మీద అయినా సరే, లేదంటే సాంబ్రాణి మీద
రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి. రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని చక్కగా దాంతోపాటు సాంబ్రాణి వేయండి. రెండు కలిపి ఈ రెండు ఈ తంత్రంలో ఉన్న విశేషం ఏంటంటే లక్ష్మీదేవి మనకి ప్రసన్నత కలగడం కోసం ఆర్థిక ఇబ్బందుల నుంచి మెల్లమెల్లగా తొలగిపోవడం కోసం మనం చేయాల్సింది ఏంటంటే రెండు సాంబ్రాణి రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని దాని మీద సాంబ్రాణి కొంచెం పౌడర్ వేసుకొని ఇది మీ ఇంట్లో అమ్మవారికి కానీ మీ పూజా మందిరంలో చూపించి అది పక్కన పెట్టండి. ఇలా ప్రతిరోజు సాయంత్రం చేస్తూ ఉంటే మీకు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి? శనివారం నాడు మొదలుపెట్టి కంటిన్యూగా 43 రోజులు చేసుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం సాంబ్రాణి అమ్మవారికి వేస్తూ ఉంటాం, సాంబ్రాణిలో అద్భుతమైన శక్తి ఉంటుంది, కర్పూరంలో అద్భుతమైన శక్తి ఉంటుంది. కర్పూరాన్ని మనం పూజా విధానంలో ఎంతగా వాడుతుంటామో, యజ్ఞాగదులు ఎంతగా వాడుతుంటామో, అలాగే మన నిత్య జీవితంలో లక్ష్మీదేవి కరుణా కటాక్షం కోసం ఇలా సాంబ్రాణితో కలిపి చేయడం వల్ల ఖచ్చితంగా మనకి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ప్రతి శనివారం మొదలు పెట్టారనుకోండి, ప్రతిరోజు ఇది సాయంత్రం 6 దాటిన తర్వాత మాత్రమే చేయాలి. ఇది కంటిన్యూ 43 రోజులు చేయాలి. మరి అనుమానం రావచ్చు, స్త్రీలు అయితే ఎలా, నెలసరి టైం వస్తుంది కదా, ఆ 5 రోజులు ఆపేసి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆ టైంలో మీ ఇంట్లో పిల్లలతో అయినా సరే చేపించవచ్చు. మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మంచి ఇది ఉపాయంగా ఉపయోగపడుతుంది, ఇలా రెండు కలిపి చేయడం వల్ల. రెండవది ధనలాభం మనకి అంటే మనం ఏంటంటే చేసిన వెంబట ఏది రాదు, ఇవన్నీ నేచర్లో ఉండే శక్తులు కాబట్టి నిదానంగా పనిచేస్తాయి, నిదానంగా మనకు ఫలితాలు వస్తాయి. నమ్మి చేసుకోండి, ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి. అలాగే మీ జాతకంలో చాలామంది మిత్రులు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రాహుకేతు దోషం ఉందండి, ఏం చెయ్యాలి, మేము ఖర్చు పెట్టుకోలేము, వేరే వేరే పూజలు చేయించుకోలేము, మాకు ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారి కోసం ఈరోజు మనం ఈ ఉపాయం తెలుసుకుందాం. మీ జాతకంలో రాహుకేతు దోషం ఉన్నా సరే, శనిగ్రహ దోషం ఉన్నా సరే ఇబ్బంది పడుతున్నప్పుడు శనివారం రోజు ఉదయం నాడు మీరు చేసే స్నానంలో స్నానం చేస్తారు కదా, 2 చుక్కలు కర్పూరం ఆయిల్ని, అలాగే ఇది జాస్మిన్ ఆయిల్ అంటారు, మనం దీపారాధనకు వాడుతూ ఉంటాము, అలాగే సెంటు కూడా ఉంటుంది జాస్మిన్. ఈ ఆయిల్ తీసుకొని 2 చుక్కలు కర్పూరం ఆయిల్ని వేసుకొని మీరు ప్రతిరోజు కూడా మీరు స్నానం అంటే శనివారం నాడు ఉదయం పూట అంటే ప్రతి శనివారం నాడు ఉదయం నాడు ప్రతి శనివారం నాడు ఇలా 2 చుక్కలు కర్పూరం ఆయిలు, 2 చుక్కలు జాస్మిన్ ఆయిల్ వేసి మీరు స్నానం చేసిన నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే మీకు ఏదైతే రాహుకేతు దోషం శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి శనివారం చేస్తే చాలా ఉత్తమం. మేము రెగ్యులర్గా చేసుకుంటామండి, మాకు ఓపిక ఉంది అనుకుంటే మీరు శనివారం మొదలుపెట్టి కంటిన్యూ చేయండి. అంటే మిగతా ముందు రోజులు చేయకూడదా అంటే శనివారం మొదలుపెట్టడం వల్ల రాహుకేతువులకు ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో, శనిగ్రహ బాధలు ఉన్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగుతాయి. మిత్రులారా, ఇది చేస్తే ఇమీడియట్గా తొలగిపోతుందా అని మీరు అడగచ్చు. ఇమీడియట్గా తొలగదు, చేస్తూ ఉంటే సమస్యల నుంచి బయటపడతారు. ఇది ప్రతి శనివారం ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే చేసుకోవచ్చు. అలాగే శనివారం స్టార్ట్ చేసి కంటిన్యూగా కూడా మీరు 41 రోజులు కూడా చేసుకోవచ్చు. 2 చుక్కలు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ కాదు. స్నానం చేస్తున్నప్పుడు మరి ఇంకొక అనుమానం కూడా రావచ్చు, వేడి నీళ్ళలో వేసుకోవచ్చా, చన్నీళ్ళలో వేసుకోవాలనే అనుమానం కూడా రావచ్చు మీకు. ఏ నీళ్ళలోనే వేసుకోవచ్చు. ఎందుకంటే మిత్రులారా, ఇవి మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ ఉపాయాల్లో వీటి గురించి వివరణ చాలా చెప్పడం జరిగింది. కర్పూరం గురించి ముందు రోజుల్లో మీకు మరిన్ని విషయాలని తెలియజేయని ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు నన్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి మిత్రుడికి కూడా ఆ పరాదేవత ఎల్లవేళ్ళ మీకు రక్షగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. మిత్రులారా, మరొకసారి చెప్తున్నాను, ఈ ఉపాయానికి కావాల్సినవి జాస్మిన్ ఆయిల్ కావాలి, కర్పూరం ఆయిల్ కావాలి, అలా కర్పూరము, ఆవు నెయ్యి. అలాగే మనకి ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ధూప్ స్టిక్స్ దొరికినా పర్వాలేదు, మామూలుగా సాంబ్రాణి ఉంటాం కదా, సాంబ్రాణి దొరికిన